తెలుగు భారతి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మార్చి ఆరవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఉన్న గ్రహస్థితిని మనం తెలుసుకోవాలి తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళకు ద్వితీయంలో కేతు అష్టమంలో రాహు చతుర్థంలో చతుర్థ నాలుగు గ్రహాలు పంచమంలో రెండు గ్రహాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి గ్రహస్థితి తులారాశి వాళ్ళు ఎందుకంటే నాలుగో ఇంట శని అర్ధాస్తమ శని అంటారు ఎక్కువగా హోమ్ కంఫర్ట్స్ అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు వాళ్ళని ఎక్కువగా చికాకు పరుస్తూ ఉంటాయి సంతోషకరమైన వార్తలు వింటూ ఉంటారు కానీ ఇంటిలో గ్రహస్థితి అనుకూలించదు ఏదో చిన్న సమస్యలను అలా ఉధృతమై ఇంట్లో అశాంతి ప్రేరేపించి లేదా అశాంతిగా ఉండి ఇంటిలో ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి వాళ్ళకి ఎదురు ఎదురుగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఎదురు చూసేటువంటి పనులు జరగవు ఎందుకంటే పంచంలో రవిగురులు కొద్దిగా ఆర్థిక సమస్యలు వాళ్ళకి ఎక్కువగా ఇస్తాడు అంతేకాకుండా విదేశాల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా లేదంటే వీళ్ళు ఇచ్చే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ సమయానికి అందలేకపోవచ్చు తద్వారా మాట పట్టింపులు మాట దూషణలు మాటల ద్వారా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ద్వితీయంలో ఉండే కేతు కుటుంబంలో కొద్ది ఇబ్బంది కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు వీళ్ళు ఎక్కువగా ఉత్తమమైన ఫలితాన్ని సాధించడానికి అష్టమంలో ఉండే రాహుకు సేవ చేసుకోవడం మంచిది ఎందుకంటే కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా శనికి దీపారాధన చేయడం శనివారం రోజున నువ్వుల నువ్వులతో నల్ల ఒత్తులతో చేయడం 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 అనేది చాలా మంచి సూచన